హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీ అందరికీ పనీర్ క్యాప్సికమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను పెద్దగా హడావిడి ఏమీ ఉండదండి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ కూరని తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఐదు పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి యాడ్ చేయాలి అలాగే ఐదు బాదం పలుకుల్ని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు అందులోకి ఒక్కొక్క కప్పు చొప్పున ఆనియన్స్ని టమాటాని యాడ్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని ఇవన్నీ బాగా సాఫ్ట్ అయ్యేలాక కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి సాఫ్ట్ అయ్యాక వీటన్నిటిని చల్లారపెట్టి మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటాలు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్నాను కట్ చేస్తే అవి ఒక్కొక్క కప్పు అయ్యాయి అన్నమాట ఇవి బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుంటున్నాను పేస్ట్ చేసుకునేటప్పుడు మీకు అవసరము అనుకుంటే కాస్త వాటర్ని వేసి కూడా ఫైన్ పేస్ట్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టేటప్పుడు పేస్ట్కి వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్రని వేసి జీలకర్ర కూడా చిటపట్టలాడాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేయాలి నేను రెండు క్యాప్సికమ్స్ని తీసుకొని మ ఇలా వీడియోలో చూపిస్తున్న షేప్లో కట్ చేసి వేశాను వాటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఈ క్యాప్సికమ్ ముక్కల్ని తీసి పక్కనుంచాలి ఇవి పూర్తిగా సాఫ్ట్ అయ్యకూడదనమాట కాస్త క్రంచీగా ఉంటేనే బాగుంటాయి ఇప్పుడు అందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయాలి ఆ మిక్సీ జార్లోనే కాస్త వాటర్ని వేసి ఇందులోకి యాడ్ చేశాను ఇదంతా కాస్త కుక్ అవ్వడానికి వదిలేయాలి ఒక వన్ మినిట్ కుక్ అయితే చాలన్నమాట ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు కారాన్ని యాడ్ చేయాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా అందుకోసం అలాగే అర టీ స్పూన్ గరం మసాలని కూడా వేసి బాగా కలిపి కాస్తసేపు ఉడికించాలి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఇందులోకి కసూరి మేతిని కొద్దిగా తీసుకొని చేత్తో అలా క్రష్ చేసి యాడ్ చేయాలి ఇది వేసామంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసుకొని ఒకటిన్నర కప్పు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేయాలి నేను ఒకటిన్నర కప్పు పన్నీర్ ముక్కల్ని వేసేసి అరకప్పు పన్నీర్ని చేత్తో అలా స్మాష్ చేసి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేస్తున్నాను ఇది వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా అవుతుందనమాట అందుకోసం అలా వేశాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని కొంచెం నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవచ్చు ఈ పనీర్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో డైట్ చేసేవాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ కూడా నిర్మోహమాటంగా దీన్ని తీసుకోవచ్చు కొద్దిగా తీసుకున్నా కూడా కడుపు అనేది చాలా నిండుగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసం అనమాట కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది చూసారా ఎంత బాగా నూనె పైకి తేలిపోయిందో నేను ఇప్పుడు పులకాలు చేసుకుంటున్నాను ఈ పులకాలతో ఆ కర్రీని సర్వ్ చేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి పులకాలతో తీసుకున్నట్లయితే కనుక ఈ కర్రీ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వంటకం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్